ओंकार उच्चारण पितृण ओम ओंकार उच्चारण ऋषुण ओम ओंकार उच्चारण दैवर्ण ओम सदाशिवसमारंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपरां वंदे गुरु परंपरां वंदे गुरु परंपरां ओम गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः हरि ओम श्री पद्मऋषि गुरुभ्यो नमः हरि ओम ओम असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतंगमय ओम शांति 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 हरि ओम श्री पद्मऋषि गुरुभ्यो नमः हरि ओम ओम साधूनां दर्शनं पुण्यं स्पर्शनम पापनाशनम संभाषणम तीर्थयात्र वंदनम मोक्ष कारणम इनहेल डीपली पूर्ति का गाल తీసుకోండి पूर्ति का बंद पूर्ति తీసుకోండి पूर्ति का बंद पूर्ति श्वास తీసుకోండి पूर्ति का बंद చేతులు గట్టిగా రాపిడి చేసుకోండి కళ్ళపైన బోలించండి నిదానంగా కళ్ళతెరవండి చక్కగా కమలం వికసిస్తున్నట్టుగా తిరగండి హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్ జై హో భారత్ యాత్ర ఫర్ భారత్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ సో ఈరోజు ఆంగ్ల నూతన సంవత్సరానికి అందరూ కూడా స్వాగతం సుస్వాగతం ఇది యుగానికి ఆది కాదు ఇది ఓన్లీ ఆంగ్ల నూతన సంవత్సరానికి వెల్కమ్ అండ్ గ్రాండ్ వెల్కమ్ ఇది ఆంగ్ల నూతన సంవత్సరం అంటే పాశ్చాత్యులు ఏర్పరిచిన ఈ నూతన సంవత్సరం దీనిలో యుగానికి ఆది ఉగాది ప్రపంచాన్ని ప్రపంచంలో మనం విశ్వం ఏదైతే తీసుకుంటామో గడ్డి పోచ నుంచి బ్రహ్మాండం వరకు మొత్తం సృష్టి ఆరంభం చేసింది ఉగాది రోజు సృష్టియే ఆరంభం చేసింది సృష్టికి దేశాలు ఆరంభానికి తేడా తెలుసుకోండి ఇప్పటి వరకు ఉన్న స్వామీజీలు పీఠాధిపతులు మఠాధిపతులు ఇది మన పాశ్చాత్య సంస్కృతి ఇది కాదు అది కాదు ఇది కాదు అని లొల్లి పెట్టుకుంటున్నారు అది గానే కాదు సృష్టి ఆరంభం చేసింది ఉగాది అది తెలుగు సంవత్సరాలు కాదు అది తెలుగు సంవత్సరం అని మనం అనుకుంటున్నాం కానీ సృష్టికే ఆరంభం ఉగాది అప్పుడు చేసుకుందాము ఇప్పుడు చేసుకుందాము తప్పేముందయ్యా మంచి పనులు చేయడానికి మన మైండ్ సెట్ దృష్టి బాగా ఉంటే సృష్టి బాగానే ఉంటుంది నీ సృష్టి చూస్తున్నావు కదా ఏదేది ఈ ప్రపంచం సృష్టి ఉంది నీ దృష్టి మంచిగా ఉంటే సృష్టి బాగానే ఉంటుంది బాగా ఇది గుర్తుంచుకోండి ఈ వర్డ్ రాసుకోండి మర్చిపోతారు మీరంతా మన దృష్టి బాగా ఉంటే మన దృష్టి బాగా ఉంటే ఈ దృష్టి అంటే ఈ దృష్టి కాదు ఈ కంటి ఈ బొమ్మలు ఇప్పుడు నాకు 9 మంది కనిపిస్తున్నారు నవగ్రహాలలాగా అంటే మీరందరూ 8 నేను 9 నవగ్రహాలు కనిపించాయి అంతకు ముందు 5 ఇంకో దశమ గ్రహం వచ్చింది దశమ గ్రహం ఎవరు దశమ రావాల్సిన వాళ్ళే వచ్చారు దశమ గ్రహం వెంకటేశ్వర రెడ్డి దశమ గ్రహం సో ఈ విధంగా 10 గ్రహాలు ఇంకా వస్తారేమో రోజు గురుగారు మెల్లగా వస్తాడు కదా ఈరోజు కూడా 5-10 నిమిషాలు మెల్లగా నో 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 అన్ని అన్ని గత సంవత్సరం వదిలేశాం ఇక ఈ సంవత్సరం నుంచి ఒక్క నిమిషం కూడా ఎట్లా తయారొచ్చిండు మంచిగా జుట్టు బొట్టు జుట్టు ఏందానా వెనక పిలుపుందా బొట్టు పంచకట్టు అన్నట్టు గురుగారు ఎలా ఉంటే శిష్యులు అలా తయారవుతాం మేమంతా అలా ఇది మంచిగా ఇట్లా భారతీయ సంస్కృతి న్యూ ఇయర్ కదా మనం జీన్స్ ప్యాంట్ అన్నీ వేసుకొని వస్తాం అనుకున్నా నేను జీన్స్ ప్యాంట్ మంచి ఇట్లా రిబో రిబో అయి కళ్ళద్దాలు ఇవన్నీ పెట్టుకొని వస్తాం అనుకున్నా సో ఏదేమైనా ప్రపంచవ్యాప్తంగా మీకు చెప్పబోయేది ఒకటే ఈ విశ్వానికి ఎంతమంది సూర్యులు ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఒక్కరు చంద్రులు ఎంతమంది ఉన్నారు ఒక్కరు అవునా కదా కదా సరే
మహాదేవుడు పరమాత్మ ఎంతమంది ఉన్నారు? ఒక్కడే 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 మంజునాథుడు ఒక్కడే 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 మంజునాథుడు ఒక్కడే ఈ సృష్టికి మొత్తం ఒక్కడే మంజునాథుడు. అయితే భారతీయ మంజునాథుడు వేరు ఉంటాడు, అమెరికా మంజునాథుడు వేరు ఉంటా? ఉండడు, ఉండనే ఉండడు. అది వాళ్ళకి తెలియదు. ఇది ఆధ్యాత్మిక భూమి. ఇక దేవతలు ఇక్కడే జన్మించారు, దేవతలు ఇక్కడే జన్మించారు. సో అందుకోసమే దేవతలు ఇక్కడ జన్మించారు కాబట్టి దీన్ని దేవభూమి అన్నారు. దేవభూమి అన్నారు, అవునా కాదా? దేవభూమి, యజ్ఞభూమి, యోగభూమి, కర్మభూమి, ఆధ్యాత్మిక భూమి అన్నారు. ఆధ్యాత్మిక భూమి అన్నారు. ఈ నేలలో, ఈ మట్టిలో, ఈ నీరులో, ఈ గాలిలో ఒక డివైన్ పవర్ ఉంటుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఇక్కడ జ్ఞానం పొందడానికి వస్తారు. ఇక్కడ జ్ఞానం పొందడానికి 1200 సంవత్సరాలు ఈ దేశాన్ని దోపిడీ చేయడానికే పట్టింది టైము. మనం ఈ దేశం మీద కన్నా వెళ్ళి దోపిడీ చేశామా, దొంగతనం చేశామా, లూటీ చేశామా? బీర్బన్నో గంభీర్బన్నో నౌ జవానో దీర్బన్నో, బీర్బన్నో గంభీర్బన్నో నౌ జవానో దీర్బన్నో, దేశ కో జో నోచితే హే బురా జో సోచితే హే ఐసో కే లియే తుమ్ దీర్బన్నో, ఐసో కే లియే తుమ్ దీర్బన్నో, దీర్బన్నో గంభీర్బన్నో గంభీర్బన్నో. ఇలా అరే ఇది ఇంగ్లీష్ సంవత్సరం అయితే ఏంది, ఉగాది అయితే ఏంది, నీ మొహంలో కళ ఉండాలి కదా ప్రతి క్షణం. నీ ప్రతి క్షణం నీ కళ ఉండాలి కదా. మీకు ఇంకో విషయం చెప్తాను నేను, పరమాత్మ కూడా ఎప్పుడు కూడా బాధపడడం దగ్గరికి పోడు. బాగా గుర్తుంచుకోండి పరమాత్మ సీక్రెట్. మొన్నదాకా డబ్బు సీక్రెట్ చెప్పినా కదా, బాధపడ్డ వాళ్ళ దగ్గరికి అస్సలు పోడు పరమాత్మ, అస్సలు పోడండి. ఆనందంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తాడు, ఆనంద సాగర అన్న వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. అర్థమైందా? సో అందుకోసమే పరమాత్మ అందరికీ ఇది మీకు బోర్డ్ ఫుల్ చేసి చెప్తాను, ఇది ఇదే సీక్రెట్. ఎవరి దగ్గరకు వస్తాడు పరమాత్మ అనేది కొత్త సంవత్సరం సీక్రెట్ మీకు చెప్తున్నా. ఇదిగో మంచిగా అనిపిస్తుందా లేదా? తదాస్తు, ఇదిగో తదాస్తు. సో ఇక్కడ వీళ్ళు బాధపడుతూ ఉన్నారు, ఇక్కడ ఆనంద, ఇక్కడ ఇదిగో వీళ్ళు బాధపడుతూ ఉన్నారు. బాధపడితే ఏమంటున్నారు తెలుసా, వీళ్ళు ఏమంటున్నారు తెలుసా? సో ఐ విల్ నాట్ బి సక్సెస్ఫుల్, ఐ హావ్ వెరీ బ్యాడ్ ఫ్యూచర్, నో బడి అప్రిషియేట్ మీ. ఎస్, నిన్ను ఎవడా పొగిడేది? నిన్ను ఎవడు పొగుడతాడు? ఎవడు పొగడాడు? నేను భర్తను పొగడాడు, భార్యను పొగడాడు, ఎవ్వరు పొగడరు. నిన్ను నువ్వే పొగుడుకోవాలి, నిన్ను నువ్వు శభాష్ అనుకోవాలి. అందుకోసమే దేవుడు ఏమన్నాడంటే, నన్ను అందరు తిడుతుంటారు, కొడుతుంటారు, విమర్శిస్తుంటారు, నా జీవితం అంతా కూడా బ్యాడ్ ఫ్యూచర్ ఉంది. ఎనగానే మహా ఆ పరమాత్మ, ఆ మహాదేవుడు తదాసు బిడ్డ, నువ్వు అట్లనే ఉండు, నువ్వు అట్లనే ఉండు, నువ్వు నీ మార్పు. అందుకని పేదవాడు మరీ పేదవాడు, పేదవాడు మరీ పేదవాడు, పేదవాడు మరీ పేదవాడు, పేదవాడు మరీ పేదవాడు, మరీ పేదవాడు, మరీ పేదవాడు మీద మరీ పేదవాడు. కరోనాల టైం అయితే ఇంకా పేదవాడు అయిపోయాడు, ఇప్పుడు మీద పడ్డాడు. అర్థమైందా? అదేవిధంగా ఏమీ లేకున్నా అసలు సంకల్ప బలం, మహాసంకల్ప బలం ఉన్నప్పుడు ఆయన ఏమంటాడు చూడండి, ఐ విల్ బి సక్సెస్ఫుల్, మై ఫ్యూచర్ ఈజ్ వెరీ బ్రైట్, మై ఫ్యూచర్ ఈజ్ వెరీ బ్రైట్, ఎవ్రీబడి అప్రిషియేట్ మీ. ఎస్, ఇదే ఇదే రహస్యం, ఇదే రహస్యం. మీరు తెలుసుకుంటే చక్కగా మీరు డెవలప్ అవుతారు. ఇదే రహస్యాన్ని నేను ఎప్పుడైతే 2015 డాక్టర్ స్నేహదేశాయ్ అప్పటి నుంచి ఇది నాకు ఇచ్చారు. ఎంతమంది దీన్ని ఉపయోగించుకున్నారో నాకు తెలియదు, కానీ దీన్ని లామినేషన్ చేసేసుకొని ప్రతిరోజు నా పక్కన పెట్టుకున్నాను. సో నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ఇది ఇంత అద్భుతంగా నేను సక్సెస్ కావడానికి కారణాలు ఇవే. ఇది ఒక్కటే సీక్రెట్. మీరు ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని యోగాలు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా ఈ ఫీలింగ్లో మీరు లేకపోతే మీరు ఏమీ సాధించలేరు. ఇదే ఫీలింగ్లో ఉండాలి. ఎస్, నన్ను ఎవ్వరు అందరు కూడా ప్రపంచవ్యాప్తంగా ఐఎమ్ ద గ్రేటెస్ట్ ఇన్ ద వరల్డ్ అంటారు అందరు. ఐఎమ్ ద గ్రేటెస్ట్ ఇన్ ద వరల్డ్, ఐ కెన్ డూ ఇట్, గాడ్ ఆల్వేస్ విత్ మీ, ఐఎమ్ ద విన్నర్, టుడే ఇస్ మై డే అని అనుకో. ఎప్పుడు అనుకో, నిరంతరంగా అనుకో, నిరంతరం అనుకో. భారత్కి సుందర్ నవయోగి బను, భారత్కి సుందర్ నవయోగి బను, భారత్కి సుందర్ నవయోగి బనో. సో అందుకోసమే ఈరోజు మీకు ఇది ఆంగ్ల నూతన సంవత్సరమా,
లేకపోతే ఉగాదా అనేది ముఖ్యం కాదు. మీకు విషయం తెలుసుకోండి, మన జీవితంలో మనం ఎప్పుడు కూడా యూనివర్స్ని మనం నమ్ముకుంటాం కాబట్టి, ప్రకృతిని పరమాత్మను నమ్ముకుంటాం కాబట్టి, సూర్యుడు ప్రపంచానికి ఒక్కడే, చంద్రుడు ప్రపంచానికి ఒక్కడే, భూమి ఏదైతే ఉందో ప్రపంచవ్యాప్తంగా అది ఒక స్థితిని కలిగి ఉంది. సో 365 రోజులు మనకు ఉంటాయి, 365 రోజులు మనకు ఉంటాయి. ఈ 365 రోజుల్లో ఈ 5-6 రోజులు అటు తీసేసిన 365 రోజులు అనుకో, 365 రోజులు అనుకుంటే ఈ 365 రోజులు నువ్వు సరిగ్గా ఉపయోగించుకోకపోతే నువ్వు సక్సెస్ కాలే. నేను 5 డేసే మీకు ఇస్తున్నా హాలిడేస్, 5 డేసే ఇస్తున్నాను. ఎందుకు ఇస్తున్నానంటే మీకు తెలవాలి ఏమి. ఇప్పుడు నేను బోర్డు మీద వేసి చూపిస్తాను ఎంత అద్భుతంగా ఉంటుంది మన నేర్చుకున్న సైన్స్. సో మనకు 365 రోజులు ఉన్నాయి, 365 రోజులు చక్కగా ఆ పరమాత్మ ఇచ్చాడు, అందరికి ఇచ్చాడు 365 రోజులు. ప్రపంచంలో 200 దేశాలు అంటే 365 రోజులు. ఇది మొత్తం క్యాలిక్యులేషన్ చేసేయండి, 3, 6 మరియు 5 టోటల్ క్యాలిక్యులేషన్ చేస్తే మీకు ఎంత వస్తుంది, చక్కగా 14 నెంబర్ చూడండి. ఎప్పుడైనా సరే ఇది 9 పక్కన ఏది ఉంటే దాని యొక్క మంచి అద్భుతమైన సక్సెస్ఫుల్ నెంబర్ వచ్చేస్తుంది. చూడండి మొత్తం 14 వచ్చేసింది, ఈ 14 = 5 వచ్చేసింది. చరిత్రను అసలు 14 నెంబర్ ఎక్కడుంటుంది, ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది మొత్తం, ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది, ప్రపంచాన్ని తన వైపు తిప్పుకుంటుంది మొత్తం. సో అందుకోసమే ఇది గమనించింది. ఇది అయిపోయిన తర్వాత నేను ఏమన్నాను, 5 డేస్ టేక్ ఫైవ్ హాలిడేస్. సో టేక్ ఫైవ్ హాలిడేస్ కాబట్టి నేను మీకు ఇది ఒక ఫార్ములా, 360 డేస్ నువ్వు నిరంతరం నీ లక్ష్యం కోసమే పనిచేయి. నేను చెప్పిన ఈ ఫార్ములా ఏ బుక్లో లేదండి, ఇది నా అనుభవంతో చెప్తున్నాను. 360 డేస్ నువ్వు వర్క్ చేయి, 360 డేస్. కానీ నరేంద్ర మోడీ సారు 365 డేస్ చేస్తూనే ఉన్నాడు, ఎక్కరోజు హాలిడే తీసుకోలేడు. ఏపీజే అబ్దుల్ కలాం ఒక్కరోజు హాలిడే తీసుకోలేదు. మనం సామాన్యులం కదా, మనం వాళ్ళంత గొప్ప వ్యక్తులు కాకుండా కనీసం 360 డేస్ అన్న వర్క్ చేయి నీకోసం. అది దేనికోసం, అది న్యూమరాలజా, ఆస్ట్రాలజా, ఫార్మిస్ట్రియా, నీ ప్రొఫెషనా, దానికోసం ఫోకస్ చేయి, 100% ఫోకస్ చేయి. ఫోకస్ చేసిన తర్వాత 360 డేస్ నువ్వు పనిచేస్తే ఇది ఏమవుతుంది తెలుసా మీకు, 360 డేస్ పనిచేస్తే ప్రపంచవ్యాప్తంగా ఇది భూమి కావచ్చు, ఈ విశ్వం కావచ్చు, 360 డిగ్రీస్ ఉంటుంది చూడండి మీకు ఖచ్చితంగా, మీకు ఖచ్చితంగా ఇది ఈ రౌండ్ను, ఈ వృత్తం, ఈ ప్రపంచం, ఈ విశ్వం అంతా రౌండ్గానే ఉంటుంది. సూర్యుడు ఎలా ఉంటాడు, రౌండ్గా ఉంటాడు. చంద్రుడు ఎలా ఉంటాడు, రౌండ్గా ఉంటాడు. బుధుడు, నవగ్రహాలు ఎలా ఉంటాయి, రౌండ్గా ఉంటుంది. ప్రపంచమంతా, విశ్వమంతా ఈ ఆకర్షణలోనే ఉంది సిద్ధాంతంలో. సో అందుకోసమే మీకు ఈ రెండుగా చేయండి, ఇలా రెండుగా చేస్తే సో అక్షాంశాలు రేఖాంశాలు ఏర్పడతాయి, సృష్టి అంతా తెలిసిపోతుంది. దీంట్లో 360లో మనం తీసుకుంటే మళ్ళీ 180 వచ్చేస్తుంది, 180 మళ్ళీ దీన్ని ఇట్లా చేసేసేయండి, 90 వచ్చేస్తుంది మంచిగా. సో మళ్ళీ ఎన్నిసార్లు మీరు తీసుకుంటూ పోతుంటే, ఎన్నిసార్లు మీరు తీసుకుంటూ పోతే మీకు ఒక నంబర్ అయితే కనిపిస్తుంది, ఒక నంబర్ అయితే కనిపిస్తుంది. ఏ నంబర్ కనిపిస్తుంది అమ్మా, శ్రీమతి పద్మావతి మేడం గారు, ఒకటే నంబర్ కనిపిస్తుంది దీంట్లో, 9 నంబర్ కనిపిస్తుంది. చూసారా, ఇక్కడ చూడండి, దీన్నే టెస్లా ఫార్ములా 3, 6, 9, ఇదే రహస్యం, సృష్టి రహస్యం. సో 3 నెలలు, 6 నెలలు, 9 నెలల్లో మీ సంకల్పాలు నెరవేరుతాయి. ఎందుకంటే ఒక అమ్మాయి అయినా ఒక అబ్బాయి అయినా పుట్టాలంటే 3 నెలలు కావాలి, 3 నెలలు కావాలి, 6 నెలలు కావాలి, 9 నెలలో రిజల్ట్ వచ్చేస్తాయి. 9 నెలల్లో మీకు అమ్మాయి అయినా అబ్బాయి అయినా రిజల్ట్ వచ్చేస్తుంది. సో అందుకోసమే మనకు సంవత్సరానికి ఎన్ని నెలలు ఉన్నాయంటే 12 నెలలు ఉన్నాయి. ఒక సంవత్సరం అనేసుకో, ఎన్ని నెలలు ఉన్నాయి, 12 నెలలు ఉన్నాయి. ఎన్ని వారాలు ఉన్నాయి, 52 వారాలు ఉన్నాయి, అవునా కదా. సో దాని తర్వాత మనకు ఎన్ని గంటలు నేను చెప్పాను మొన్ననే, 8760 గంటలు. ఇంకా ఎన్ని నిమిషాలు, 3,05,000 5,25,600 నిమిషాలు ఉన్నాయి. మరి ఎన్ని సెకండ్లు, గుర్తుందా,
అది గుర్తు లేదా? గుర్తుందా లేదా? మర్చిపోయారు. సరే, క్లాస్ అయిపోయేలోపు చెప్పాలి నాకు. క్లాస్ అయిపోయేలోపు చెప్పాలి. చెప్తారా? అసలు ఎప్పటికప్పుడు గుర్తుండాలి కదా. ఏం గుర్తుంటది గురుజీ? మేమంతా కూడా 3,15,36,000 ఇంకా అంతేనా? అంతే గురుజీ. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే మీ జీవితంలో గిన్ని గింత ఇచ్చాడు ఆ పరమాత్మ మహాదేవుడు, కానీ మనం ఇవన్నీ ఉపయోగించుకోకుండా ఏవేవో చేస్తున్నాం మనం మన జీవితంలో. సో 360 డిగ్రీస్ లో ఎవరిదైతే జీవితం ఉంటుందో వాళ్ళు సక్సెస్ అవుతారు. మీకు ఇంకా చాలా చాలా చెప్తారు. న్యూమరాలజీ వేరు, ఆస్ట్రాలజీ వేరు కాదండి. మీకు కొందరికి నేను ఇచ్చాను ఓల్డ్ స్టూడెంట్స్కి తెలుగు యాప్స్, ఆస్ట్రాలజీ సంబంధించినది. దాంట్లో మీకు మీ నక్షత్రము పుట్టినప్పుడు మీ యొక్క లగ్నానికి పక్కన కొన్ని డిగ్రీస్ వస్తాయి. కొందరికి 6 డిగ్రీస్ ఉంటాయి, కొందరికి 27 డిగ్రీస్ ఉంటాయి. ఆ పక్కన ఇంకో డిగ్రీ కూడా ఉంటుంది, 277 డిగ్రీలు ఉంటాయి. అసలు మీకు విషయం తెలుసుకోండి, మీ ఇల్లు కానీ, మీ యొక్క ఆఫీస్ కానీ, మీ యొక్క పార్టీ ఆఫీస్ కానీ ఎవరిదైతే 360 డిగ్రీస్ దాటి 1 to 5 డిగ్రీస్లో బాగా సక్సెస్ తెలుసుకోండి. 360 డిగ్రీస్ దాటేసి ఇదిగో 0 డిగ్రీస్ నుంచి ఈ 5 డిగ్రీస్ లోపే, అంటే ఇంకా 1 డిగ్రీ కానీ, 1 డిగ్రీ కానీ, 0 డిగ్రీ కానీ ఉంటే మహాయోగం సిద్ధిస్తుంది. మహాయోగం సిద్ధిస్తుంది, ఆ పార్టీలు గెలుస్తాయి, ఆ రాజ్యం నిలబడుతుంది. అందుకోసమే 360 డిగ్రీస్ వాస్తని ఈ మధ్యకాలంలో బోల్డ్ మంది చెప్తున్నారు. 360 డిగ్రీస్ మీ ఇల్లు 360 డిగ్రీస్లో ఉందా? మీ మహాద్వారం 360 డిగ్రీస్కి 0 డిగ్రీలో వచ్చిందా? మీరు కూర్చుండే స్థానము 0 డిగ్రీస్ నుంచి 1 డిగ్రీ మధ్యలో ఉందా? చూసుకొని కూర్చోండి. నేను ఆ 0 డిగ్రీస్ నుంచి 1 డిగ్రీస్ మధ్యలో కూర్చున్నాను. అందుకోసమే నేను ఈ స్థానంలో ఉన్నాను, మీరు ఆ స్థానంలో ఉన్నారు. నేను పక్కనే ఆ కంపాక్స్ బాక్స్ మరీ పెట్టుకొని సెట్ చేసుకొని మరీ కూర్చుంటాను నేను. సో అది మీకు ఇంతవరకు తెలియదు, ఇది ఈరోజు నేను సత్యం చెప్తున్నాను. ఎందుకంటే ఈ ఇయర్ నేను వాస్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి నా సంకల్పం ముందే మీకు చెప్పాను అన్నమాట. సో ఈ విధంగా ఎవరైతే 360 డిగ్రీస్లో వాళ్ళ ఇల్లు కానీ, వాళ్ళ పార్టీ ఆఫీసులు కానీ, వాళ్ళ ఆఫీసులు కానీ, వాళ్ళ హాస్పిటల్స్ కానీ, వాళ్ళ వ్యాపార సంస్థలు కానీ, వాళ్ళు కూర్చుండే సీట్ కానీ, వాళ్ళు కూర్చుండే సీటు ఏదైతే ఫైనాన్షియల్ ఆ యొక్క ఏదైతే ఆ బిజినెస్ మీ యొక్క అకౌంట్ ఏదైతే ఉంటుందో, మీ డబ్బులు తీసుకుంటుంటారో, అది 360 డిగ్రీస్లో ఉండగలిగితే, అది అది 0 to 1 మధ్యలో ఉంటే వాళ్ళు విజయం సాధిస్తారు. ఎప్పుడైతే ఇది లేనప్పుడు మీరు విజయం సాధించడం చాలా కష్టం. సో అందుకోసమే కనీసం 365 డేస్లో 360 డేస్ మీరు వర్క్ చేస్తే మీరు విజయంలో 100% కాదు, 1000% మీరు సాధిస్తారు. సో అందుకోసమే ఈరోజు నేను అనుకున్నాను ఇక సంకల్పం గట్టిగా నా ఒక మొదటి సంకల్పం చెప్తాను. నా మొదటి సంకల్పం ఈ సంవత్సరం నేను అనుకుంటున్నాను, నేను ఓపెన్గా చెప్తున్నాను, ఇది పబ్లిక్ కూడా చెప్తున్నాను అందరికి కూడా. ఎవరైతే ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో ఈ యొక్క ప్రతిజ్ఞ మీరు చేసుకోండి, మీ సంకల్పాలు రాసుకోండి, ఒక డైరీ మెయింటైన్ చేయండి. జనవరి 1, 2022 శనివారం రోజు సాత్విక్ టైంలో, నేను సాత్విక్ టైంల గురించి ఒక నెక్స్ట్ డే క్లాస్ తీసుకుంటాను, నేను అనుకుంటున్నాను మహాసంకల్పం బ్రహ్మముహూర్తంలో అనుకుంటున్నాను అని మీరు రాసుకోవాలి. అది జరిగింది 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 అని 100% జరిగిందని సంకల్పంతో రాసుకోవాలి. ఇప్పుడు నా సంకల్పం చెప్పుకుంటాను. ఫస్ట్ నంబర్ 1, నేను రాస్తున్నాను విశ్వానికి అందజేస్తున్నాను, తప్పేమీ లేదు విశ్వానికి అందజేయాలి. నా ఫస్ట్ ఇప్పుడు ఈ సంవత్సరం సంకల్పము ఒక, అంటే జీవితంలో చాలా మందికి చాలా సంకల్పాలు ఉంటాయి. ఇల్లు కట్టుకోవాలని, కారు తీసుకోవాలని, వివాహం కావాలని, సంతానం లేని వాళ్ళ సంతానం కావాలని, అవన్నీ ఉంటాయి. ఇప్పుడు నా సంకల్పము పోయిన సంవత్సరమే ఉండే కానీ అది నేను అక్కడ దాకా వెళ్ళి సంతకం పెట్టలేను, కియా కారు కొనలేను కొన్ని రివ్యూస్ వల్ల, బిల్డ్ క్వాలిటీ అని అన్ని ఎంక్వైరీలు చేస్తాను ఏదైనా సరే. ఇప్పుడు ఈ సంకల్పం ఈ సంవత్సరం నేను ఏమనుకుంటున్నానంటే ఒక కారు, ఫస్ట్ హ్యాండ్ కారు, 10 లక్షల నుంచి 15 లక్షల లోపు ఉన్న కారును కొనబోతున్నానని సంకల్పం కొన్నాను అనే ఫీలింగ్తో నేను సంకల్పం తీసుకుంటున్నాను. ఇది నా ఫస్ట్ సంకల్పం ఈ సంవత్సరం. ఇది ఇప్పుడు మీకు చెప్పాను జనవరి 1, 2022కి ఉదయం బ్రహ్మముహూర్తంలో చెప్పాను. ఇది నా ఫస్ట్ సంకల్పం. రెండవ సంకల్పము చక్కగా ఆల్రెడీ నేను 2022 రాశాను లాస్ట్ ఇయరే,
ఆరు కోట్లతో సంబంధించిన ఆరు కోట్లకు సంబంధించిన విలువైన ఒక 100% వాస్తు కలిగిన ఇల్లు నేను తీసుకున్నాను, అందరూ సంతోషపడ్డారు, రాసుకున్నాను. సో ఇదైతే ఈజీగా నాకు ఇప్పుడే కనిపిస్తుంది, ఈజీగా అయిపోతుంది ఇది. ఇది చాలా ఈజీగా అయిపోతుంది ఒక విధంగా. అంటే మీకు ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా అంటే, పిల్లలు డిమార్ట్కి వెళ్ళి గుడ్డే బిస్కెట్ కొన్నంత ఈజీగా కొనేస్తాం. పిల్లలు డిమార్ట్కి వెళ్ళి గుడ్డే బిస్కెట్ కొన్నట్టుగా కొనేస్తారు అది. సో అందుకోసం సంకల్పాలు ఎంత ఈజీగా అవుతాయో నేను చెప్పబోతున్నాను. ఇదైతే ఈజీ ఖచ్చితంగా, అది మీకే తెలుస్తుంది కొన్న తర్వాత. ఇది కొంచెం దీనికి స్మార్ట్ వర్క్ ఎక్కువ చేయాలి, దీనికి స్మార్ట్ వర్క్ ఎక్కువ చేయాలి. ఎందుకంటే నేను ఇప్పుడు లక్షాధికారిని కదా, కొడిషన్ అయితే ఇది కూడా అయిపోతుంది. ఇది మా సంకల్పం. ఇక మూడోది, మూడో సంకల్పం మాకు బీజేపీ నుంచి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేసి నేను ఎమ్మెల్యేగా గెలిచి విన్ అయిపోయి మా బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 2023లో అధికారంలో వచ్చేసి నేను మినిస్టర్ అయిపోయినా. ఎస్, ఈ మూడే ఉన్నాయి. ఇక నాలుగోది, ఎక్కువ లేవండి, మొత్తం చాటపడతలాగా ఉంది. నాలుగోది, మా కుటుంబం అంతా సంపూర్ణ ఆరోగ్యంగా, కంప్లీట్ హెల్త్ అండ్ వెల్త్, హ్యాపీ. ఇది నాలుగు సంకల్పాలు. ఈ సంకల్పాలు మీ ముందు ఉంచాను. ఇక మీకు ఈరోజు నేను ప్రతిజ్ఞ చేస్తాను చక్కగా. ఇవేనండి, పెద్దగా ఏం లీస్ట్ ఏం లేదు నా దగ్గర. ఇక సో ఇది 100% నాకు సక్సెస్ రేట్ నాకు తెలుసు. అయితే ఇక మీకు సంకల్పాలు చేసేటప్పుడు నేను చెప్తున్నాను, ఇది నా క్లియర్ క్రిస్టల్ క్లియర్గా ఉంది. దీంట్లో ఎలాంటి లోటు లేదు, ఎలాంటి సందిగ్ధం లేదు, ఎలాంటి అనుమానం లేదు. సో మంచిగా చక్కగా నేను చెప్తున్నాను కదా, ఈరోజు ఒక అద్భుతమైన ఆవిష్కరణ జరుగుతుంది. నేను సంకల్పాలు విశ్వానికి అందించేశాను. ప్రతిరోజు నిత్యాగ్నిహోత్రంలో మీ సంకల్పాలు ఈరోజు సాయంత్రం కూడా మీరు అఫర్మేషన్ చేయండి. మీరు ఎంత బిజీలో ఉన్నా సరే 10 నిమిషాలు సంకల్పాలు చేయండి. చాలామంది మిస్ అయిపోతున్నారు, నేను చూస్తున్నాను. ఎవరెవరు సంకల్పాలు చేస్తున్నారు నేను చూస్తున్నాను. రాధిక మేడం చేస్తుంటారు, ఆ మధ్య డాక్టర్ సాబు వాళ్ళు చేసేవాళ్ళు, తర్వాత ఇంకా మన ముఖేష్ కూడా చేస్తాడు, ఇంకో ఆయన అనంత నిఖిల్ విన్ ఈ మధ్య కాలంలో చేస్తున్నాడు, కొత్త వాళ్ళు కూడా చేస్తున్నారు, జ్యోతిశ్రీ మేడం కూడా చేస్తున్నారు. చేయాలి ఆ సంకల్పాలు. మీరు చేయగలిగితే సరే, అగ్నిహోత్రం కూడా అయిపోయిన తర్వాత కూడా చెయ్యి సంకల్పం. అది ఎక్కడికి పోతుందా, యూట్యూబ్లో అక్కడనే ఉంది కదా, చెయ్యు. నిజంగా నిష్టగా 24 గంటలు 365 రోజుల్లో ఈ 20 సంవత్సరాల నుంచి మీకు నిత్యాగ్నిహోత్రం చేస్తున్న వ్యక్తి ఎప్పుడైనా ఒక ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పండి అంటే నా పేరే చెప్తారు. మీరు హృదయం మీద చేసుకొని చెప్పండి, నా పేరే చెప్తారు. మీరు ఇంకా 1 ఇయర్ నుంచి కంటిన్యూగా యూట్యూబ్లో ఏదైనా స్వామీజీ కానీ పీఠాధిపతి నుంచి, అసలు అగ్నిహోత్రం హౌస్ నుంచే లైవ్ లేదు, అగ్నిహోత్రం హౌస్ నుంచే అక్కలకోట శివపూర్ నుంచే లైవ్ లేదు. రోజు ఇవ్వాలి కదా, వాళ్ళు ఇవ్వాలి కదా. షిరిడి నుంచి లైవ్ ఉంటుంది, వెంకటేశ్వర స్వామి నుంచి లైవ్ ఉంటుంది, ఏదైతే ఫౌండర్ అగ్నిహోత్రం ఉందో అక్కడి నుంచి లైవ్ ఇవ్వాలి కదా. నేనైతే చిన్నపిల్లగాన్ని, నేను మనమని నేర్చుకున్నా. మీరు ఎన్నో సనాతన ధర్మం ఉంది కదా, ఇవ్వాలి. మన సంస్కృతి ఎట్లా అవుతుంది, ఎందుకంటే మీకు ప్రపంచవ్యాప్తంగా 365 రోజులు ప్రతి క్షణము అల్లాహు అక్బర్ అని వినబడుతుంది, ప్రతి చోట వినబడుతుంది. ఇప్పుడు నా చుట్టూ మొత్తం అన్ని మైకులు అవే, కానీ నేను ఒక్కని చేస్తే ధర్మం నిలబడుతుందా? అందరూ చేస్తే ధర్మం నిలబడుతుంది, ప్రతి ఒక్కరు అగ్నిహోత్రం చేస్తే నిలబడుతుంది. ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఆన్లైన్లో కూడా. ఇప్పుడు అగ్నిహోత్రం అయిన తర్వాత ఒకరికి ఆన్లైన్లో, నేను ఎక్కడో ఉంటాను కానీ ఆన్లైన్లో దీక్షలు ఇస్తాను. నేను అన్ని చోట్లకి రావడానికి వీల్లేదు. నా గట్టి సంకల్పం బాగుంది, ప్రపంచమంతా అగ్నిహోత్ర దీక్షలు ఇవ్వాలనే మహాసంకల్పం చేశాను. నేను చిన్న చిన్న సంకల్పం కాదు, అందరిలో ఇస్తాయి, హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరు, ఎందుకంటే అందరు బతకాలం లేదా. కరోనా నాటి ఇంకా బోల్డన్ వస్తాయి, చూడండి నేను చెప్పింది, ఇది బ్రహ్మంగారు చెప్పింది, ఇది చెప్పింది కాదు, కరోనా లాంటి బోల్డన్ వస్తాయి. అవన్నీ తగ్గించగలిగే శక్తి ఓన్లీ అగ్నిహోత్రానికి ఉంది, ఏ ప్రాణాయామం లేదు, దేనికి లేదు, అగ్నిహోత్రానికే ఉంది. సో అందుకోసం ఈరోజు బాబా రామ్దేవ్ గారు గమనించి రోజు చూడండి అగ్నిహోత్రం ముద్ర పెట్టుకొని యోగ చేస్తున్నాడు. అంతకుముందు చేయలే. ఇప్పుడు అగ్నిహోత్రం ముద్ర పెట్టుకుంటాడు, యోగ చేస్తున్నాడు. చూడండి ఈరోజు లైవ్ చూసుకోండి మీరు. సో అగ్నిహోత్రం చాలా ఇంపార్టెంట్, తప్పకుండా ఇది ఫాలో చేయండి. ఇక చివరిగా మీకు ఒక ప్రతిజ్ఞ చేయిస్తున్నాను, ఇది మహాసంకల్పం. ఈరోజు 14 మంది అటెండ్ అయ్యిందండి, 13 మంది శిష్యులు గురువుగారితో 14, ప్రపంచాన్ని ఆకర్షించే నెంబర్ నేను ఎప్పుడు బిలీవ్ చేస్తాను. 15, 14, 19 ఎంత అద్భుతమైన నంబర్స్. నవగ్రహాలు వచ్చాయి, దశమగ్రహం వచ్చింది, 14 వచ్చేసినాయి వాళ్ళు, అవునా కదా. సో గట్టిగా మనస్ఫూర్తిగా చెప్పండి, నేను అనుకోండి, ఆ నేనులో మీ పేరు చెప్పుకోండి, నేను
నా కుటుంబం, మా భార్య, పిల్లలు, మా యొక్క మా భార్య వాళ్ళ అమ్మ నాన్న, మా అమ్మ నాన్న, మా యొక్క కుటుంబం అందరూ సంపూర్ణ ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో, ఆనందంతో జీవించి ఉన్నాము. ఈ సంవత్సరం నేను అనుకున్న మహాసంకల్పాలు 100% ఫాస్ట్గా సక్సెస్ఫుల్గా సాధించినాను. ఎలాంటి సందేహం లేకుండా అఖండ విజయాలతో రాకెట్ లాగా నేను దూసుకెళ్తున్నాను. నా వల్ల నా గల్లీకి, నా యొక్క ఊరికి, నా మండలానికి, నా జిల్లాకి, నా రాష్ట్రానికి, మా దేశానికి, మన భారతదేశానికి, మా ప్రపంచానికి అందరూ నా వల్ల ఆనందంగా ఉన్నారు. నాకు శత్రువులే లేరు, నేను ఎవరికి శత్రువుని కాదు. నా వల్ల 10 మంది ఆనందపడుతున్నారు. నాలాగా నన్ను ఇన్స్పిరేషన్ తీసుకొని అందరూ కూడా నాలాగా ఎదగాలనుకుంటాను, నాలాగా ఆనందంగా ఉండాలనుకుంటాను. త్రికరణ శుద్ధిగా చక్కగా ఆ పరమాత్మ, ఆ మహాదేవుని యొక్క ఆశీర్వచనాలతో నేను రాకెట్ లాగా దూసుకెళ్తున్నాను. ఇది ఆంగ్ల నూతన సంవత్సరం యొక్క నా మహాసంకల్పం. దీనికి అందరూ కూడా తదాస్తు 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 అని నాకు ఆశీర్వదిస్తున్నారు. గడ్డి పోచ నుండి బ్రహ్మాండం వరకు ఈ విశ్వం అంతా, యూనివర్స్ అంతా కూడా తదాస్తు తదాస్తు ఉంటుంది. మీరందరూ చేతులు ఇలా పెట్టుకోండి, మైక్లు ఆన్ చేసుకోండి, అందరూ తదాస్తు తదాస్తు అని చెప్పాలి. అందరు చెప్పాలి. దీని పవర్ మీకు తెలియదు. మీకు 1 ఇయర్ తర్వాత మళ్ళీ రిపోర్ట్ ఇస్తాం మీకు. అందరు ఈ 14 మంది ఎవరెవరు ఈ విశ్వానికి వెళ్ళిపోయింది సీక్రెట్. అందరు అండి మైక్ సుగనమ్మ గారు, మైక్ ఆన్ చేయండి. చలపతి మైక్ ఆన్ చేయండి. మైక్ ఆన్, మైక్ ఆన్. దీంట్లో 6 నంబర్ ఉంది. ఎవరైతే ఫీల్ చేయాలి, వైబ్రేషన్ సెలబ్రేషన్, గ్రాండ్ సక్సెస్, ఆహ్వానం పలికాం. వావ్ 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 వావ్, వాట్ ఎ వండర్ఫుల్ డే టుడే. బ్రహ్మ ముహూర్తంలో చక్కగా దీన్ని ఇన్వైట్ చేశాం. ఇలా 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 వైబ్రేషన్ వచ్చింది, ఆనంద సాగరుడు వచ్చేసిండు. చలో ఇలా వైబ్రేషన్ తీసుకోండి తీసుకొని తీసుకొని తీసుకోండి. ఇదే మీ యొక్క లవ్ లవ్లీ, ఇది పేరెన్ లవ్ కాదు. సో ఇది చాలా చక్కగా రాసుకొని, ఇస్ ద గ్రాండ్ సక్సెస్. సో మైకులందరూ ఆఫ్ చేసేసుకోండి, మైకులందరూ ఆఫ్ చేసుకోండి, మైకులందరూ ఆఫ్. సో దిస్ ఇస్ ద పవర్ఫుల్ డే ఆఫ్ యువర్ లైఫ్. మైకులందరూ ఆఫ్ చేసుకోండి. మనకు 2 నిమిషాలు ఉంది. చాలా విలువైన సమయం ఈ, చాలా విలువైన సమయం. నేను మా శిష్యులు 46 మంది వచ్చినా రాకున్నా, ఒక్కరు వచ్చినా రాకున్నా, నేను ఈరోజు అనుకున్నాను 4:56 జూమ్ మీట్ స్టార్ట్. అందుకోసమే 2 నిమిషాల ముందే నేను బొట్టు పెట్టుకోవాలి కదా, స్నానం చేసుకోవాలి కదా, డ్రెస్సులు వేసుకోవాలి కదా, అన్ని వేసుకోవాలి కదా. అందుకని నేను ఏం చేశాను, ఆ టైము డేట్ అవన్నీ వేసేసి స్టార్ట్ చేసేసాను. ఈరోజు నుంచి మీరు గురువు గారు లేటుగా వస్తాడు అనుకోకండి. ఇంకా కలలో లేదు, ఇళ్ళలో లేదు, స్టేట్ మళ్ళీ ఆ ఋషి గురువుజీ తిరిగిండి. ఇంకా మళ్ళీ ఇట్లా ఉంటుంది కదా, ఏదో గడ్డం లేదు. ఇప్పుడు స్మార్ట్ గురుజీ, స్మార్ట్ వర్కే, స్ట్రిక్ట్గా ఉంటాడు, నో కాంప్రమైజ్, 100% సక్సెస్. కాంప్రమైజ్ గాడు గురుజీ. టైమ్ ఈజ్ టైమ్, టైమ్ ఈజ్ పవర్. ఐ లవ్ మోర్ టైమ్. నాకు ఆ టైమే నాకు అదృష్టాన్ని ఇస్తుంది. టైంకి మించిన విలువ లేదు ప్రపంచంలో. ప్రేక్షకులు కూడా ఈ యూట్యూబ్లో నేను వదులుతున్నాను, మీరు సంకల్పాలు రాసుకోండి. ఇది 10 మందికి ఫార్వర్డ్ చేయండి. మీరు ఈరోజు డేట్లో డైరీలో రాసుకోండి, నేను కారు కొనుక్కుంటానని, లేకపోతే మీ ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తానని. మొన్న పాలజీకి సంబంధించిన ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేశారు, హెరిటేజ్లో ఇంతకుముందు మేనేజర్గా ఉండే. మొత్తం గైడెన్స్ నాదే. ఒక బ్రాహ్మణుడు అంటే ఫీల్ కాదు, లోకాసమస్త సుఖినోభవంత్ అనేవాళ్ళు పురోహితులు. వాళ్ళు 26వ తారీఖు పెట్టారంట. కుదరలేదు గురుజీ, అసలు మిషన్లు అరేంజ్ కాలేదు, ఏవీ లేదు. నేను చెప్పింది విను, 30వ తారీఖు గురువారం ఓపెన్ చేయి అన్నాను. అంతే చేసేసాడు, అంతే. గ్రాండ్ సక్సెస్గా చేసేసాడు. మహాశక్తి మిల్క్ పేరు ఇట్లా పెట్టిన, మహాశక్తి మిల్క్. సో ఇట్లా ప్రతి వారు కూడా గైడెన్స్ తీసుకున్నందుకు ఆ విశ్వానికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. మళ్ళీ రాత్రి 9:15 కలుద్దాం. థ్యాంక్ యూ అగ్నిహోత్రం చేయండి. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, భారత్ జయ భారత్, తదాస్తు 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 తదాస్తు. శుభం.